अस्सलाम वालेकुम नाज़रीन, आपका AF न्यूज़ उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी न्यू बस स्टैंड चेक पोस्ट पर DSP संगारेड्डी बालाजी ने ट्रैफिक CI मुजीबुर रहमान और टाउन CI रमेश के हमरा गैर जरूरी बाहर निकलने वालों के गाड़ियों पर केस दर्ज किया। इस मौके पर DSP बालाजी ने कहा कि प्रजलंदरिकी प्रत्येक नमस्कारम। अंदर कूडा गमनिंचाल्सिन विषयं एंटंटे मी अंदरिकी तेलुसु मन राष्ट्रंलो ఈ లాక్డౌన్ ఈ నెల అఖరు వరకనగా అమలవుతున్నది కాబట్టి ప్రజలందరూ కూడా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము। ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటికి రావాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కోవిడ్ నిబంధనలు పాటించాలి। వాళ్ళు మాస్కులు ధరించడము, శానిటైజర్ ఉపయోగించడము, గ్లౌజ్ పెట్టుకోవడము, సోషల్ డిస్టెన్స్ చేయాలని చెప్పి చెప్తున్నాము। ఎవరు కూడా అనవసరంగా అకారణంగా బయటికి రావద్దని చెప్పేసి కోరుతున్నాము। ఎవరైనా అక్కతాయిలు కానీ రోడ్డు మీద పిల్లలు కానీ ఎవరైనా ఎవరి పొరగాలు ఎవరైనా పళ్ళు తీసుకుని బయటకు వచ్చినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు చేయడమే కాకుండా వాళ్ళ వాహనాలన్నీ కూడా సీజ్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము। కాబట్టి తల్లిదండ్రులకు ప్రత్యేక బాధ్యత ఉన్నది, మీ యొక్క పిల్లలను జాగ్రత్త పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, వాళ్ళని అనవసరంగా బయటకు రావద్దని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రత్యేకంగా విజ్ఞప్తిస్తున్నాము। ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో ఎవరు కూడా షాపులు తెరవడం కానీ డాబాలు తీయడం కానీ హోటల్ తీయడం కానీ చేస్తే ఖచ్చితంగా కేసులు చేస్తాము। ఇప్పటికీ చాలా కేసులు అయినాయి, వాళ్ళ వాహనాలు ఎవరైతే అక్కడైలు బళ్ళు తీసుకొని బయటకు వచ్చారో వాళ్ళ వాహనాలు కూడా సీజ్ చేసినాము। అదేవిధంగా షాప్స్ అని కూడా మేము సీజ్ చేస్తాము, వాళ్ళ మీద కేసులు కూడా చేస్తాము, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా కేసులు చేస్తాము। కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ లాక్డౌన్ టైంలో ఎవరు కూడా బయటికి షాపులు తీయడం కానీ బయటకు తీయడం కానీ చేయడం చెప్పేసి చెప్తాము। సడలింపు టైం ఏదైతే ఉందో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు టైం ఏదైతే ఉందో ఆ టైంలోనే వాళ్ళకు కావాల్సినటువంటి గ్రాసరీస్ కానీ వెజిటబుల్స్ కానీ ఏదైనా ఎసెన్షియల్ కమోడిటీస్ కానీ తీసుకోవాలని చెప్పి ప్రత్యేకంగా చెప్తున్నాము। అప్పుడు కూడా బయటికి రావాలంటే ఖచ్చితంగా నియమ నిబంధనలు కోవిడ్ నియమ నిబంధనలు పాటించి మాస్క్ మంచిగా ధరించి పిల్లదోడు పెట్టుకోవడము, తర్వాత గ్లౌజ్ పెట్టుకోవడము, తర్వాత వాళ్ళు శానిటైజర్ ఉపయోగించడము చేయాలని చెప్పి ప్రత్యేకంగా నేర్పిస్తున్నాము। ఈ కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని, ఈ లాక్డౌన్ అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి సంపూర్ణంగా విజయవంతం చేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా ముందుకు రావాలని చెప్పేసి ప్రజలందరూ ప్రత్యేకంగా కోరుతున్నాము।